అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఏడి ఆర్ట్స్ అండ్ బ్లాగ్స్. మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో మనం బాదాం ఆకులతో విస్తరాకు ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా ఆకుకి ఉన్న ఇలా చిన్న చిన్న తొడలు ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి. కొంచెం పెద్ద ఆకులు అయితే 5-6 సరిపోతాయి. ఇలా కొంచెం మీడియం సైజ్ ఆకులు అయితే ఒక 7-8 ఆకులు సరిపోతాయి. ఇలా మనం బాదం ఆకులతో విస్తరాకు తయారు చేసేయచ్చు. ఇవి కుట్టడానికి నేను ఇక్కడ కొబ్బరి పుల్ల తీసుకుంటున్నాను. ఎండిపోయిన కొబ్బరి ఆకులకి పుల్ల ఉంటుంది కదా, అది తీసుకుంటున్నాం అన్నమాట. లేదంటే ఎండిపోయిన వేపాకు పుల్లలు కూడా వాడుకోవచ్చు ఇలా ఈ విస్తరాకులు కుట్టడానికి. మనం ఎప్పుడైనా ఫెస్టివల్స్కి దేవుడికి ప్రసాదం పెట్టడానికి కూడా ఈ బాదాం ఆకులతో చేసిన విస్తరాకుల్ని ఉపయోగించవచ్చు. కొంచెం ముదురుగా ఉన్న ఆకులు అయితే ఇలా విస్తరాకు చేయడానికి బాగుంటాయి. ఇలా ఒక మధ్యలో ఒక బేస్ ఒక ఆకును తీసుకోవాలి. తర్వాత కొంచెం క్రాస్గా రౌండ్ షేప్ రావాలి కాబట్టి ఇలా కొంచెం క్రాస్గా పెట్టాలి. ఇప్పుడు మనం తీసుకున్న ఈ కొబ్బరి పుల్లతో దీన్ని కుట్టాలి. ఒక 3 నాట్స్ వేస్తే సరిపోతుంది ఒకవైపు. ఇలా ఎప్పుడైనా న్యాచురల్గా ఇలా బాదాం ఆకులతో విస్తరాకు తయారు చేస్తే బాగుంటుంది. అరిటాకులతో కూడా చేసుకోవచ్చు డైరెక్ట్గా. అలాగే ఇలా బాదాం ఆకులతో కూడా మనం విస్తరాకు తయారు చేసేయచ్చు. చాలా ఈజీ కూడా ఇలా చేయడం. మనకి అవైలబుల్గా ఉన్న వాటితోనే ఇలా విస్తరాకు కుట్టేసేయచ్చు. ఇలా కుట్టడానికి ఈజీగా ఉంటుందని ఈ పుల్లలన్నింటిని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇంకొక ఆకు తీసుకుందాం. ఇలా మనం ఫస్ట్ పెట్టిన ఆకుతో దాని కిందగా పెట్టాలి. మధ్యలో ఉన్న ఆకు బేస్ అన్నమాట. ఈ మధ్యలో ఉన్న ఆకుతో మళ్ళీ ఇప్పుడు మనం కుట్టాలి. ఇలా ఒకవైపు నుంచి స్టార్ట్ చేసి ఒక 2-3 నాట్స్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ వైపు కూడా మనం కుట్టాలన్నమాట. ఇలా మనం మిగతా ఆకుల్ని కూడా తీసుకొని కుట్టాలి. దీనికి బేస్ మాత్రం ఇలా మధ్యలో ఉంది కదా, ఈ ఆకు బేస్ అన్నమాట. ఇలా ఈ ఆకుతో పాటు చుట్టూరా ఇలా మనం రౌండ్గా మిగతా ఆకులు పెట్టుకొని ఇలా కుట్టేసేయచ్చు. చాలా ఈజీ ఇదే చేయడం. ఇలాగే మిగతా ఆకులు కూడా మనం ఎలా కుట్టాలో చూసేద్దాం ఇప్పుడు. ఇలా ఎప్పుడైనా ఫెస్టివల్స్కి ఏదైనా పండగప్పుడు ఇలా మనం తయారు చేసుకోవచ్చు. ప్రసాదం పెట్టడానికి దేవుడికి బాగుంటుంది. వినాయక చతుర్థి అప్పుడు కానీ, వరలక్ష్మి వ్రతం అప్పుడు కానీ, ఇలా ఏదైనా ఫెస్టివల్స్కి మనం ప్రసాదం అవి పెట్టుకోవడానికి బాగుంటుంది. ఇలా న్యాచురల్ లీఫ్తో తయారు చేసిన విస్తరాకుని మనం కూడా యూస్ చేయొచ్చు. ఈ వీడియో చివరిలో మనం ఈ ఆకులతోనే చిన్న చిన్న బౌల్స్ ఎలా తయారు చేయాలో కూడా చూద్దాము. ఇప్పుడు మనం ఈ ప్రాసెస్ చూసేద్దాము. ఇలా మిగతా ఆకులు కూడా పెట్టి ఈజీగా కుట్టేసేయచ్చు.